అవండి అందరికీ నమస్కారం. మీరు స్క్రీన్ పైన చూస్తున్న అంపైర్ వచ్చేసి లత అండి. వయసు 36 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఈమె ఊరు నల్గొండ అండి. పెళ్ళైన 4 సంవత్సరాలకే భర్త చనిపోయారంటండి. ఈమెకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అబ్బాయినైతే లత గారి అత్తమామలే పెంచుకుంటున్నారంట. భర్త చనిపోయిన 3 సంవత్సరాలకి ఈమె మరొక పెళ్ళి చేసుకున్నారంట. అతనితో కూడా 2 సంవత్సరాలు కాపురం ఉండి కుటుంబంలోని కొన్ని గొడవల వల్ల విడిపోవాల్సి వచ్చింది అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈమె హైదరాబాద్లో చిన్న ప్రైవేట్ పని చేసుకుంటూ ఉంటున్నారండి. ఈమె ఎవరితోనైనా కొంతకాలం వరకు కలిసి ఉండాలి అని ఆశపడుతున్నారు. మరొక పెళ్లి చేసుకోవాలన్నా కూడా తల్లిదండ్రులు అయితే ఒప్పుకోవట్లేదంటండి. ఎందుకంటే ఈమె పెళ్లి చేసుకున్నా కూడా భర్తలు అయితే ఈమెతో ఉండట్లేదు అనేసి, పెళ్ళి ఈమెకు కలిసి రావట్లేదు అనేసి కొంతకాలం వరకు ఎవరితోనైనా కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు. ఎవరైనా ఈమెకు పర్వాలేదు అంటున్నారండి. అంటే వయసుతో సంబంధం లేదు అని అంటున్నారు. పెళ్ళైన వారైనా లేదా పెళ్ళి అవ్వని వారైనా సరే ఈమెకు పర్వాలేదంట. అదే పెళ్ళైన వారైతే కనీసం వారంలో 2-3 సార్లైనా సరే ఈమె దగ్గరికి వస్తూ వెళ్తూ ఉంటే చాలు అంటున్నారు. ఈమె ఎవరితో అయినా సరే కలిసి ఉన్నా కూడా ఈమె తల్లిదండ్రుల తరపు నుంచి అంటే ఎటువంటి ఇబ్బంది లేదు అంటున్నారు. కాబట్టి మీలో ఎవరైనా ఒంటరిగా ఉండి పెళ్లి చేసుకోకుండానే ఎవరితోనైనా మంచి ఆమెతో కలిసి ఉండాలని ఆశ గల వారు ఉన్నట్లయితే, మీకు లతా గారు ఇచ్చినటువంటి ఇది మీకు నచ్చినట్లయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. లేదా మీకు ఇటువంటి సెట్ అవ్వదు అనుకున్నట్లయితే మరెన్నో మంచి మంచి సంబంధాలు మన ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.